సమీర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. మేడం పటేల్ సాబ్ సమయం. మేము లోకల్లో మీరు రాజకీయం రాజకీయం ఎప్పుడో నేనా బీజేపీ కేటీఆర్ సార్ అదే చెప్పిండు. إذا جاء نصر الله والفتح ورأيت الناس يدخلون في دين الله أفواجا وسبح بحمد ربك واستغفر إنه كان توابا صدق الله العظيم. వాడు నఫీసా మస్జిద్ నందు 400,000 చిల్లరతోటి కోటిని తెప్పి లోపల టెండర్ 2 మాసాల క్రితం పిలవబడింది, కాంట్రాక్టర్ కలాట్ అయింది. ఈరోజు టెంకాయ కొట్టి భూమి పూజ చేయడానికి వచ్చిన గౌరవనీయులు ఎమ్మెల్యే సంజయ్ డాక్టర్ గారు, గౌరవనీయ చైర్మన్ గారు మరియు మాజీ చైర్మన్ గారు మరియు ఇతర నాతోటి కౌన్సిలర్లకు, కార్యకర్తలకు, మా ముస్లిం సోదరులకు, మా సదర్ భాయికి అందరికీ నమస్కారం చెప్తూ ఇక్కడ పక్కకే రహమత్పురం లోపల ఎస్ఎఫ్సి లోపల 400,000 చిల్లర సీసీ రోడ్డు పని మరియు ఎల్ఆర్ఎస్ దాంట్లో కూడా 400,000 చిల్లర పని అది కూడా టెండర్ అయింది, దానికి కూడా కొబ్బరికాయ కొట్టవలసిందిగా మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం చెప్తూ ముగిస్తున్నాను. ఈరోజు పట్టణంలోని 30వ వార్డులో 15,00,000 రూపాయల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులకు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయన్న గారి ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి నఫీసియా మసీద్ దగ్గర చాలా నెలగా ఉన్నటువంటి సమస్య మరి కొన్ని సంవత్సరాల నుంచి అనుకుంటాను గౌరవ కౌన్సిల్ సభ్యులు మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సంజయన్న గారిని మమ్మల్ని ఇక్కడ తీసుకొని రావడం జరిగింది, ఇక్కడ సందర్శించడం జరిగింది. మరి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంత లేట్ అయినా కూడా మధ్య మధ్యలో మరి శానిటరీ ఇన్స్పెక్టర్ మరి శానిటరీ సిబ్బందితో కూడా ఇక్కడ క్లీన్ చేయడం జరిగింది. ఇప్పుడు సంజయన్న గారి ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించడం జరిగింది. అలాగే 1-2 సీసీ రోడ్లకి కూడా
భూమి పూజ నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ మన 30వ వార్డులో మరీ ముఖ్యంగా మరి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూడా ఇంతకు ముందెన్నడూ లేని విధంగా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి సూచనల మేరకు బ్రహ్మాండంగా ఒక పార్కును కూడా రెడీ చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ పెద్దలందరూ కూడా అడిగిన సందర్భంలో అలాగే మరి ఇక ముందు కూడా డెవలప్మెంటల్ వర్క్స్ ఏవైనా కానివ్వండి గౌరవ కౌన్సిల్ సభ్యులు మరి గౌరవ పెద్దలందరూ ఉన్నారు. సంజయ్ అన్న గారి సహకారంతో డెఫినెట్గా ఒక్కొక్కటిగా కూడా అన్ని పూర్తి చేస్తామని, అదేవిధంగా పచ్చదనానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తామని సందర్భంగా తెలియజేస్తూ విచ్చేసిన పెద్దలందరికీ మరి ఇక్కడికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. జగిత్యాల పట్టణంలోని 30వ వార్డులో డ్రైను మరియు సీసీ రోడ్ హోమ్ పూజ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన స్థానిక కౌన్సిలర్ దుర్గయ్య గారికి, కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ పట్టణ ప్రథమ పౌరాలు డాక్టర్ బోగస్ రావణి గారికి, పట్టణ అధ్యక్షులు సతీష్ అన్న గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్కు, స్థానిక పెద్దలు చాలామందికి మా ముఖ్య నాయకులు చాలామంది ఉన్నారు. మా రాజ్ కుమార్ గారు, ముజాహిద్ పటవార్ గారు, సదర్ అంజద్ గారు, మజీద్ హజారి గారు, కుస్రూ గారు చాలామంది ఇక్కడ వచ్చారు. అదేవిధంగా మాజీద్ కౌన్సిలర్స్ కూడా వచ్చారు. వారందరికీ పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం. సబ్కు సలాం. బహుత్ ఖుషీ కా బాత్ హై ఆజ్ నఫీజా మస్జిద్ కే సామ్నే జో మోరీ హై బహుత్ ఖరాబ్ హోకే హై. బహుత్ దిన్ సే ముజే బోల్ రహే థే వో పానీ గందా పానీ మస్జిద్ మే భీ ఆ రహే భూ ఆ రహే బోలే ఉస్కే లియే టెండర్ భీ హువా. ఆజ్ కామ్ శురూ కే వక్త్ మే ముజే బులాయే ఏ కామ్ జల్దీ హోతా బోల్ కే భీ మే పూరీ తరహ సే భరోసా రఖతా హూ. ఔర్ ఇస్కే కాంట్రాక్టర్ సే భీ గుజారిష్ కర రహా హూ ఔర్ హమారా మున్సిపల్ కమిషనర్ ఔర్ ఇంజనీర్ సే భీ మేరా రిక్వెస్ట్ హై, యహాన్ కే వర్క్ ఇన్స్పెక్టర్ సే భీ రెస్పెక్ట్ హై. అచ్చా క్వాలిటీ సే కామ్ కర్కే నా మస్జిద్ కే సామ్నే ఏ నాలా అచ్చా బనానా. మరి మనందరికీ తెలుసు, అప్పుడు సబ్కు మాలూమ్, జగిత్యాల బహుత్ పురాణా బహుత్ పురాణా శహర్ హై. జగిత్యాల్ కే బడే లోగ్ యహాన్ గాంధీనగర్ నజదీక్ వాలే ఇస్ యహాన్ సే జో రామకృష్ణ పంతులోనిదో ఓ లోగ్ కే జమానే మే 100 ఫీట్ కా రోడ్ హోనా మాస్టర్ ప్లాన్ హోనా బోల్ కే లగాయ్ బహుత్ వజహోన్ సే రుక్ గయే. 89 మే అప్రూవ్ కరే జైసే కే వైసే ఉస్మే బహుత్ గల్తియా హై, ఉస్మే థోడా కరెక్షన్ హోకే లియే పడ్సుమీ పార్టీల ఖచ్చితంగా సబ్ లోగ్ వితౌట్ ఎనీ కాన్ఫ్రంటేషన్ అప్రూవల్ దియే థోడా హోరే. మరి యహాకే అవామ్ సే మే గుజారిష్ కర్తా హూ, యహాకే లీడరో సే గుజారిష్ కర్తా హూ, కహాన్ భీ జో నయా కన్స్ట్రక్షన్స్ హో రహే థోడా పీచే అట్కే కరియే, థోడా పీచే అట్కే కర్ లీజియే. క్యూ బోలే తో అగర్ ఏక 30 ఫీట్ కా రోడ్ హై తో అపన్ డ్రైన్ బనా సక్తే, మిషన్ భగీరథ కా పానీ కా పైప్ డాల్ సక్తే, లైట్ కా ఏక ఖంభా డాల్ సక్తే, ఔర్ వో రస్తే మే జాడా రఖ లే సక్తే, ఔర్ ఉస్మే జరూరత్ పడే తో కల్ అంబులెన్స్ ఫైరింగ్ అని ఆ సక్తే. క్యూ బోలే తో పహలే వైసారే ఏక ఇచ్చే డాలే తో ఉస్కే ఊపర్ సే లైన్ గయే తో భీ చల్తా తా. ఆజ్ క్యా హో రహే దో మల్లె తీన్ మల్లె డాలే రే, జబ్ ఏ పోల్ షిఫ్ట్ కరో బోలే తో ఉదర్ డాలే బోతే ఉన్న నక్కో బోతే ఇదర్ డాలే బోతే ఇన్న నక్కో ఏ ఛోటే ఛోటే గలియో సే బహుత్ ప్రాబ్లమ్స్ హో యో తక్లీఫ్ ముజే భీ హువా, మే కిస్కో భీ ఇల్జామ్ నహీ లగా రహా హూ, ముజే భీ హువా మేరా దవాఖానే మే కరెంట్ కా హువా ఎలక్ట్రికల్ షాక్ హై ఘర్ భీ జల్ గయే ఫైర్ ఇంజన్ భీ నహీ ఆ సకే ఇసీలియే నయా కా థోడా పీచే అట్కే కరా బోలే తో ఏ సబ్కే లియే మే ఏ గుజారిష్ హై రిక్వెస్ట్ హై యహాకే నౌజవాన్ సాథియా భీ హై బుజుర్గం హై అందరికి కూడా నేను కోరుతా ఉన్నా. నేను రాజకీయాలకు వచ్చిన రోజు నుంచి నాకు ప్రోటోకాల్ లేకుండా ఎక్కడ ఎవరైనా పిలిస్తే అవకాశం ఉన్నక్కడ ప్రెస్ మీట్లు పెట్టిన కూడా ఇది ప్రత్యేకంగా నేను చెప్తా వచ్చిన ఊకే ఇది రాజకీయ విమర్శ కాదు, ఒకరిని విమర్శించడానికి కాదు, మనది మనము అర్థం చేసుకొని చేసుకోవాలి. అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ దుర్గయ్య గారు చాలా సీనియర్ వారు పట్టణంలో, మా బాలశంకర్ అన్న కుటుంబం కానీ వారు కానీ చాలా సీనియర్ కౌన్సిలర్స్. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఈరోజు కూడా చెప్తా ఉన్నా, ధైర్యంగా చెప్తా ఉన్నా, అంతకుముందు 15 ఏళ్ల పనికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన 15 ఏళ్ల పనికి ఇటు నా టర్మ్తో పూర్తవుతుంది. వేరీ చేసుకుని అంతకంటే డబల్ పనులు జగిత్యాల పట్టణంలో అయితేనే మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేస్తా తప్ప పని చేయకుండా మాత్రం ఓటు అడుగుతుంది.
రాజకీయాలకు అతీతంగా మీరు వచ్చి నన్ను అడిగి పని చేసుకోండి. వట్టి తిట్టడము విమర్శించడం కాదు, సహకరించండి. దయచేసి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మనం అభివృద్ధి చేసుకుందాం. ఒక్కటికొక్కటి ప్రయారిటీ వైజ్ చేసుకుందాం. అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీ అందరి సహకారం ఉంటే తప్పకుండా. ఎందుకంటే కేటీ రామారావు గారు మున్సిపల్ శాఖ మంత్రి వారు, వారు నేను ఓరినా నాకు మాట ఇచ్చారు, నాకు వారిపైన పూర్తి విశ్వాసం ఉన్నది. జగిత్యాలకు నిధులు తీసుకొస్తాం, తప్పకుండా అభివృద్ధి చేస్తాం. పోయిన టర్మ్ కొంత రకరకాల కారణాల వల్ల లేట్ అయింది, దాటి నుంచి మాట్లాడదలుచుకోలేదు. కొత్త మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ గారు ఇంకా ఏడాది కాలే, ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు మనం తీర్మానం చేసి మొదలుపెట్టినాం, తప్పకుండా చేస్తాం. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం. ముఖ్యంగా శివారు ప్రాంతాలలో కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు స్థానిక నాయకులు, ఏ పార్టీ కౌన్సిలర్ గారు కావచ్చు, వేరే టీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, బీజేపీ కావచ్చు, మజ్లిస్ కావచ్చు, ఇండిపెండెంట్ కావచ్చు, పార్టీలకు అతీతంగా ఇక్కడ పెద్దలు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కట్టుకోవాలని కోరుతా ఉన్నా. తప్పకుండా రోడ్డు మోరి చూయించి ప్లాట్ అమ్ముకోరు. బీద వాళ్ళు మీరు పెట్టగానే ఉన్నది అని చెప్తారు, చూసుకోరు. కొన్నిసార్లు చాలా ఇబ్బంది అవుతుంది. మెయిన్ డ్రైన్ ఇలా చింతకుండా చెరువుకి వెళ్ళి కళ్ళపల్లి కోయేదానికి కాగితం లేకుండా చేసారు. ఆ మోరి నీళ్లు చింతకుండా చెరువు నిండితే నీళ్లు ఎట్టుకోవాలనో తెలియని పరిస్థితి ఇవాళ వచ్చింది. ఇటుకలు తీసినా వాళ్ళు మా దిక్కులు తీయద్దు అంటున్నారు. ఇంకా మునుముందు ఇంకా ప్లాట్లు నీళ్ళు ఎక్కితే ఇంకా ప్రాబ్లం అయ్యింది. ఈ విషయాలన్నీ ప్రజలు కూడా దయచేసి గుర్తించాలి. మొన్నటిసారే దాదాపు తెగిపోయినంత పనైంది. భారీ షూసే ఆల్మోస్ట్ తలా కట్టు వేసాయి. హైదరాబాద్ మీద క్యాబోలే బుజుర్గ 80 సార్లు ఆద్మీయంగా క్యా కూసురేజి అపన్ పానీమే కూసే పానీ అప్పనేమే నై కూసే అపన్ పానీమే కూసే పోలే. ఇసిలే చింతకుంట చెరువే కానీ కళ్ళపల్లి చెరువే కానీ కబ్జాలు చేయొద్దు. వాటి నుంచి పోయే నాలాలు కబ్జా చేయొద్దని చెప్పి నేను అందరినీ కూడా కోరుతా ఉన్నా. అది మోతే చెరువు కావచ్చు, ధర్మ సముద్రం కావచ్చు, ఉప్పారపు చెరువు కావచ్చు, ఎవరు కూడా దీనా చెరువు కావచ్చు, ఇవన్నీ జయితాల చుట్టుపక్కల పూర్వీకులు చేసినాయి. ఈ క్రెడిట్ నాకో ఇప్పుడున్న తర నాయకులకు ఓలకు రాదు. వాటికే చెప్పుకుంటే డబ్బు కొట్టుకున్నట్టే. కానీ ఉన్నదాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి చెరువు కట్ట మంచి చేసినాం, తూమ్ మంచి చేసినాం, మత్తడు మంచి చేసినాం, వచ్చి నాటి నుండి కూడా చెప్తున్నాం. సంజయ్ అన్న ఇవాళ ఇక్కడ మతపరంగా కాదు, కులపరంగా కాదు, నేను ఇవాళ చెప్తున్నా ఇక్కడ కూర్చొని, మోతే చెరువు కట్టకడ ఒక టెంపుల్ అయింది, ఇంకా వాళ్ళు ముందర కళ్యాణ మండపం కడతామంటే కూడా నేను ఆపి వద్దు, చెరువులో చేయొద్దని చెప్పాను. ఇది మతాలకు అతీతంగా మనం అన్నీ కూడా చేసుకోవాలి. దయచేసి ఈ సమయంలో ఇంతమంది ఇక్కడ వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పట్టణాభివృద్ధికి అందరు సహకరించాల్సిందిగా కోరుతాం. అపోజిట్ లేవు జబర్దస్త్.